ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తుల రియల్ స్టోరీ. జనని జన్మభూమిశ్చ స్వర్గదపి గరియసి అంటారు. జనని జన్మభూమికి మించినది స్వర్గమైన తక్కువేనని దీని భావన. చిన్నతనం నుండి దేశభక్తిని గుండెల నిండా నింపుకొని తండ్రి కొరకు సైనికుడయ్యాడు. తన ప్రతిభ పాఠశాలతో అంచెలంచెలుగా కల్నల్ స్థాయికి ఎదిగాడు. అతడి మన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు. గాల్వాన్ లోయలో చైనా సైనికులు జరిపిన దాడిలో ఆయుధాలు లేకుండా 40 మందికి పైగా చైనా సైనికులను మట్టి కరిపించి తుది వరకు పోరాడి అసువులు బాసిన ధీరాధారులు. ఆ అమర జవాన్ ధైర్య సాహసాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం మహావీర చక్ర అవార్డును ప్రకటించింది. ఆ వీరుడికి వందనం సమర్పిస్తూ ఈ సందర్భంగా వారి తల్లిదండ్రుల మనోభావాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది సత్య న్యూస్ ఛానల్. ముందుగా శుభాభినందనలు సార్. ధన్యవాదాలు సార్. సంతోష్ బాబు గారు చూపించిన ధైర్య సాహసాలకు భారత ప్రభుత్వం మహావీర చక్ర అవార్డును ప్రకటించింది కదా, దీని పట్ల మీ స్పందన ఏంటి సార్? మా అబ్బాయి కల్నల్ సంతోష్ బాబు అమరవీరుడై ఆ మహాత్యాగానికాను ప్రభుత్వం ఆ మహాత్యాగాన్ని గుర్తించి మహోన్నతమైన భారత సైన్యంలో అత్యున్నతమైన రెండిట్లో ఒకటి మహావీర చక్ర ఇవ్వడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మా అబ్బాయి యొక్క త్యాగానికి కూడా అంత పెద్ద ఉన్నతమైన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం గౌరవం ఇచ్చింది, దానికన్నా మేము గర్వంగానే ఉన్నామండి. అయితే ఇది కూడా మహావీర చక్ర అనేది గత 20 సంవత్సరాల్లో ఎవరికి ఇచ్చినట్టుగా తెలీదు, ఎవరికి ఇచ్చినట్టుగా లేదు. ఇప్పుడు ఈ చైనాతోటి జరిగిన క్లాష్లో సంతోష్ బాబుకి మనకు మామూలుగా తెలిసిన దానికంటే ఇక ప్రభుత్వం దగ్గర అఫీషియల్గా రికార్డు ఉంది, వాళ్ళకి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఉంది కాబట్టి అది ఇక అసలైన గుర్తింపుగా నేను కూడా భావిస్తున్నాను. మేడం మీరు చెప్పండి, యువత మామూలుగా అయితే తల్లిదండ్రులతో కలిసి వాళ్ళకి కావాల్సిన జాబ్ చూసుకుంటూ ఉంటారు కదా, ఇలా దేశభక్తితో మీ కొడుకు ఆర్మీలో చేరుతా అన్నప్పుడు కానీ మీకు ఏ విధంగా అనిపించింది? ఆర్మీలో చేరుతా అనడము వాళ్ళు అనడం కాదు, అసలు మామూలుగా మా వారి కోరిక ఉంది తనకి. తను ఆ వయసులో ఉన్నప్పుడు తనకి అది ఏదో ఒక 1-2 మార్క్స్ తేడాతోటి తను సెలెక్ట్ కాలేదన్నమాట ఆర్మీకి అప్పుడు. అయితే తను అప్పుడు అనుకున్నారనమాట, సరే ఫ్యూచర్లో ఎప్పుడైనా అట్లాంటిది అవకాశం వస్తే అది ఆర్మీకి వచ్చేటట్టు చూసుకుంటాను అనుకున్నారు. ఆ తర్వాత పెళ్ళి అవ్వడం, మాకు బాబు పుట్టడం, మాకు బాబు పుట్టాక తనలో మళ్ళీ ఆ కోరిక మళ్ళీ మొదలైందనమాట. ఆహా, బాబు పుట్టాడు కదా, బాబును ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలి, అది ఏ రకంగా అయితే సాధ్యమవుతుంది. అందులో మాది బ్యాంకు ఉద్యోగం కాబట్టి 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి ట్రాన్స్ఫర్స్ ఉంటాయన్నమాట. మేము వెళ్ళిన ఊళ్ళల్లో మంచి స్కూలు ఉంటుంది ఉండదు అవన్నీ మనకు తెలియదు కదా, చిన్న ఊరు పెద్ద ఊరు అన్నీ తిరుగుతూనే ఉంటాం మేము. అప్పుడు తను ఏమనుకున్నారంటే ఇంకా బాబు కూడా మంచి క్లవర్ అనమాట, క్లాస్లో 1, 2 అలా చదువుతున్నప్పుడు సరస్వతి శిశు మందిర్లో చదివేవాడు, అక్కడ మంచిగా చదివి మంచి ర్యాంకులు 1st ర్యాంక్ అన్నీ తెచ్చుకునేవాడు బాబు. అప్పుడు బాబు 5వ తరగతి చదువుతున్నాడు. అప్పుడు అనుకున్నాం అనమాట ఇక 6th కు జాయినింగ్ అనేది ఉంటుంది కోరుకొండ సైనిక్ స్కూల్లో, మరి ఒక బాబును ఒక మంచి పౌరుడిగా తయారు చేయాలి, మంచి ఎడ్యుకేషన్ రావాలి అంటే ఇక మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్తో కనుక మాట్లాడినప్పుడు చెప్పారు ఇలా సైనిక్ స్కూల్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో చదివితే బాగుంటారు పిల్లలు అని చెప్పేసి. అప్పుడు ఇక అక్కడ పనిచేస్తున్న వాళ్ళని ఇక విజయనగరం ట్రాన్స్ఫర్ పెట్టుకొని వచ్చి అక్కడ బాబును కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివించి అలా ఎంట్రన్స్ రాయించి, అది చాలా కష్టమని అక్కడ వాళ్ళంతా అన్నారు. అయినా సరే మనం అనుకుంటే సాధించాలంటే ఏమీ లేదు అనుకొని అలా ప్రిపేర్ చేసి దానికి కావాల్సిన బుక్స్ ఏంటో అన్నీ మా సార్ తీసుకొచ్చిస్తే తల్లిగా నా పని మొత్తం ఇక నేను వాడిని చదివించడము, ఎంట్రన్స్ రాయించడము, ఎంట్రన్స్లో కూడా మంచి మార్క్స్ వచ్చి స్టేట్ థర్డ్ వచ్చాడు బాబు. ఆ రకంగా వాళ్ళు చదువుకున్నది ఆ రకంగా స్టార్ట్ అయింది అన్నమాట. అంటే చిన్నతనం నుండి మీ బిడ్డని దేశం కోసం ఆ విధంగా ప్రాణాలు అర్పించే విధంగా మీరు తయారు చేస్తున్నారు? ప్రాణాలు అర్పించడం అన్నది కాదు, అక్కడ ఏంటంటే నాకైనా మాకు చిన్నప్పటి నుంచి నేను చదువుకుంటున్నప్పుడు కూడా నాకు కూడా దేశభక్తి చాలా ఎక్కువ. అప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా దేశానికి సంబంధించి 15th ఆగస్ట్ వచ్చిన, 26th జనవరి వచ్చిన నా చేతనే పాటలు పాడించేవాళ్ళు. నేను కూడా ఎంతో ఎమోషనల్ అయిపోతాను దేశము ఆ భక్తి ఆ పాటలు అంటే. అదే మా అబ్బాయికి కూడా నేను చెప్పాను, నాని ఇలా నేను చదువుకున్నప్పుడు ఇలా చేసేదాన్ని, నేను కూడా క్లాసులో ఫస్ట్ అన్నిట్లో అలా అని చెప్తే వాడికి కూడా ఆ మాటలు బాగా ఇన్స్పైర్ అయ్యాడనమాట ఆ మాటలకి.
అవునమ్మా అయ్యా అమ్మ ఇక ఏదైనా ఇప్పుడు తల్లి చెప్పిందే పిల్లలకు బాగా ఎక్కుద్ది కదా తల్లే ఫస్ట్ గురువు ఇంట్లో ఆ రకంగా మేము చెప్పేది కూడా మా బాబుకు బాగా నచ్చింది నచ్చి సరే అమ్మ ఒక డిఫరెంట్గా లైఫ్ అయితే బాగుంటుంది అని ఇక వాళ్ళ డాడీ మేము అందరం అనుకొని అలా బాబుని అలా తయారు చేశాం చాలా గొప్ప ప్రోత్సాహకరం అందించాలి సార్ మీరు చెప్పండి కల్నల్ సంతోష్ బాబు గారికి భారత ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించడం పట్ల మీరు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తుంది దీనికి కారణం ఏంటి సార్ అసంతృప్తి అంటే మామూలుగా చూడండి మనం ఎవరైనా ఒక జంటకి మొదటి కానుపలో అమ్మాయి పుట్టింది రెండో కానుపు ఏమనుకుంటారు మళ్ళీ అమ్మాయి అబ్బాయి అయితే తృప్తి అనుకుంటారు కానీ మళ్ళీ అమ్మాయి పుట్టింది అనుకోండి ఏం చేయగలుగుతారు కొద్దిగా అసంతృప్తి ఉంటుందే అట్లా అని చెప్పి అమ్మాయిని కాదనలేరు రెండో అమ్మాయిని ఇంకో అబ్బాయి మన చేతిలో లేదు సరే కానీ భగవంతుడు ఎలా ఇస్తే అలా అని చేసి మేము కూడా అంతే సరే ఏదో అనుకున్నాం అలాగా రానంత మాత్రాన ఆ సంతృప్తి అనేది పెద్దగా ఏం లేదు చిన్న ఒకసారి అట్లా అనిపించింది అంతే ఇంకా దాని మళ్ళీ తర్వాత దాని గురించి ఆలోచించడమే లేదు ఇప్పుడు ఇచ్చింది మాత్రం తక్కువదేం కాదు మహావీర చక్ర అనేది కూడా అత్యున్నతమైంది కాబట్టి దీని గురించి ఆలోచించుకుంటే ఓకే మహాగౌరవం దక్కింది కాబట్టి ఆ అసంతృప్తి అనేది ఇప్పుడు లేదు మాయమైపోయింది మా దాంట్లో కూడా అంటే సార్ మెయిన్గా ఏ విషయంలో మీకు అసంతృప్తి అనిపించింది అయ్యే మనకు ఇప్పుడు ఆశ ఓ ఇంకా అది ఇస్తే బాగుంది దీని మీద అది బాగుందేమో అది ఇంకా ఎప్పుడు కూడా మనకి మానవుడికి ఆశ కొద్ది ఆశతోనే ముందుకెళ్తూ ఉంటాడు మార్కులు 90 మార్కులు వచ్చినాయి అనుకోండి అరే 92 వస్తే బాగుండు క్లాస్ సెకండ్ వచ్చాడు అనుకుంటాడు ఫస్ట్ వస్తే బాగుండు అయిపోయింది ఆ ఛాన్స్ అయిపోయింది అయిపోయినాక ఇక దాని గురించి తలుచుకోవడం అంటూ పెద్దగా ఉండదు ఆ ఒకసారి ఆ క్షణంలో కాస్త అనుకుంటాం అయిపోతుంది అలాంటిది ఇప్పుడు ఇంకేం లేదు ఇప్పుడు ఉన్నదానికి సగౌరవంగా ఫీల్ అవుతున్నాం సరే సంతోషంగా కూడా ఫీల్ అవుతున్నాం ఓ పక్కన సార్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మానిటరీ బెనిఫిట్ కానీ ఏది కూడా అన్ని సకాలంలోనే వచ్చేసాయి వాళ్ళు ఏమి మళ్ళీ మళ్ళీ అడిగించుకోలేదు రిమైండర్ లేకుండా టైంలోకి ఇచ్చేశారు ఇప్పుడు దీనికి ఈ అవార్డు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేయడమే లేట్గా చేశారు కాబట్టి అది మళ్ళీ ఎప్పుడు ప్రజెంట్ చేస్తారనేది రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేస్తారు దానికి మళ్ళీ వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేయలేదు ఇంకా ఫిక్స్ చేసి అడ్వైజ్ చేస్తే ఎక్కడ ప్లేస్ ఏంటి ఏ డేట్ అనేది అడ్వైజ్ చేసినాక అప్పుడు మళ్ళీ మేము వెళ్ళి తెచ్చుకోవాలి తర్వాత స్టేట్ గవర్నమెంట్ అంటారా మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ చాలా ఉదారంగా చాలా సగౌరవంగా చాలా సకాలంలో సీఎం కేసీఆర్ గారు చాలా విశాల హృదయంతో ఇక మా ఇంటికే స్వయంగా వచ్చి జగదీశ్ రెడ్డి గారు దానికి కొంత ముందు నుంచి మాకు మోరల్ సపోర్ట్ ఇచ్చి అటు గవర్నమెంట్కి కూడా ఆయన రోల్ ప్లే చేసేసి అన్నీ అయిపోయినాయండి వాళ్ళు ఇచ్చేయాల్సిన కూడా వెంటనే అన్న తర్వాత మళ్ళీ తెల్లారో మన్నాడు అంతా ఇప్పటిదాకా ఏం బాకీ లేదు అన్నీ కూడా ఒక నెల లోపల వచ్చేసినాయి అన్నీ భూమి అయితేమి జాబ్ అయితేమి అన్నీ ఆర్డర్ మా కోడలు ఇప్పుడు జాబ్ చేస్తూనే ఉంది ఇప్పుడు ఒక 5 నెలలు అయిపోయింది ట్రైనింగ్ ఆమె 1.5 ఇయర్ ట్రైనింగ్ అన్నారు ఒక 5 నెలలు అయిపోయింది అట్లా అయిపోతూనే ఉంటుంది ల్యాండ్ అన్నారు ల్యాండ్కి అప్పుడే జీవో ఇచ్చేశారు జీవో ఇచ్చిన తర్వాత 1 మంత్ లోపల హ్యాండ్ ఓవర్ చేశారు ఇక అక్కడ పూర్తిగా మాకు సర్వ హక్కులు ఇచ్చారు ఏమైనా చేసుకోండి అని అలాగే క్యాష్ అప్పుడే చెక్లు ఇచ్చారు 5 కోట్లకి అది కూడా కేసీఆరే ఆయన స్వయంగా ఇచ్చేయలేరు ఆయన వెళ్ళిన తర్వాత మేము ఇలా బ్యాంకు పంపిస్తే అవి జమ అయిపోయినాయి అంతే కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడ పెండింగ్ లేవు వాళ్ళు చెప్పిన ప్రకారంగా జీవోల ప్రకారంగా రూల్స్ ప్రకారంగా ఏమి రావాలో అవన్నీ ఇచ్చారండి మరి మంత్రి జగదీశ్వర రెడ్డి గారి సహాయం ఏ విధంగా తోడ్పడింది జగదీశ్వర రెడ్డి గారికి మేము అంటూ ఎవరిని ఎప్పుడూ ఏం అడగలేదండి జగదీశ్వర రెడ్డి గారిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మేమంటూ వెళ్ళి మాకు ఈ చేయండి అనేది వెళ్ళి వాళ్ళే గుర్తించారు సంతోష్ బాబు యొక్క మహాత్యాగాన్ని గుర్తించి వాళ్ళ గవర్నమెంట్లే ముందుకు వచ్చేసి ప్రభుత్వాలే ముందుకు వచ్చి వాళ్ళకి ఎలా తోచిందో అలాగా వాళ్ళు ఆ ఇవ్వడంలో కూడా ఉదారంగా చాలా విశాల హృదయంతో సగౌరవంగా వాళ్ళకు అనిపించేలా ఇచ్చిన వాళ్ళకి అనిపించేలా పుచ్చుకున్న వాళ్ళకి అనిపించేలా అలా సగౌరవంగా ఇచ్చారు దీంట్లో ఏంటంటే మనకి లోకల్ మన మినిస్టర్ గారు జగదీశ్ రెడ్డి గారు ఆయన చొరవ ఎక్కువ తీసుకున్నారు ఎందుకంటే ఇక్కడ మన సూర్యాపేట వాసి సంతోష్ బాబు ఇక్కడి నుంచే కాదండి 10-15 నైటు గాల్వాన్ లోయలో సంతోష్ బాబు ఇది అయిన తర్వాత ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అక్కడి నుంచి మాకెవ్వరికీ తెలియకుండానే తెలంగాణ ప్రభుత్వం సకల ఏర్పాట్లు మానిటర్ చేసింది అని తర్వాత తెలిసింది చాలా లేటుగా మాకు ఎందుకంటే చెప్పుకోలేదు తెలంగాణ ప్రభుత్వం చేసింది కూడా చెప్పుకోలేదు మరి ఏ ఉద్దేశమో తెలియదు కానీ మాకు తర్వాత తెలిసింది తెలిసిన తర్వాత సరే మళ్ళీ మేము ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి
చెప్పుకోవాలనుకున్నాం. ఎందుకంటే నేను గాల్వాన్ పోలేదు, చండీగర్ పోలేదు, హాకింపేట కూడా నేను పోలేదు. అయినా కానీ నా అనుకోకుండా మనవాడు అనే ఫీలింగ్ తోటి ఇటు రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ అందరూ ఆ యొక్క మహావీరుడికి మహాఘనంగా మొన్న జరిగిన దుర్ఘటన నుంచి చివరి వరకు ఇప్పటి వరకు కూడా ఇంకా ఆ గౌరవాన్ని కొనసాగిస్తున్నారు, ఇక ముందు కూడా కొనసాగిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సమాజానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు కళ్ళని సంతోష్ బాబు. ఆ స్ఫూర్తిని వీళ్ళందరూ కూడా మళ్ళీ రగిలించారు, దాన్ని వదలలేదు. ఆయన చేశాడు అయిపోయింది అనుకోలేదు. ఎందుకంటే మళ్ళా ఆ తర్వాత ఆ 15 రోజులు పూర్తిగా గవర్నమెంట్ లాంఛనాలతోటి ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగినాయి. తర్వాత కూడా మళ్ళీ మమ్మల్ని కేసీఆర్ గారు మళ్ళీ తన స్వగృహ వసతికి అక్కడికి ప్రగతి భవన్కి మళ్ళీ విందుకు ఆహ్వానించారు. అక్కడ కూడా చాలా బాగా మర్యాదగా చూసుకున్నారు, గౌరవంగా. అలా ఎప్పటికీ మా సహాయం ఎప్పుడు కావాలన్నా అడగండి, ఏ అవసరమైనా అన్నారు. సరే అలాంటి ఏమైనా అవసరమైతే అడగమన్నారు. మేము మరి ఇంతవరకు అయితే మాకు అలాంటి అవసరాలు ఏం పడలేదు, అంత పెద్ద ఎత్తు కానీ చిన్నవి కానీ ఏదైనా అవసరమైతే రమ్మన్నారు కాబట్టి అదే మేము మా హృదయాల్లో పెట్టుకొని ధన్యవాదాలు చెప్పుకుంటాం. నిజంగా దేశం కోసం త్యాగం చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం సార్. అది సార్, బిక్కుమల్ల సంతోష్ బాబు గారు దేశ సైన్యంలో చేరడానికి మొదటి ప్రేరణ ఏవ సార్? మొదటి ప్రేరణ అంటే ఇప్పుడు బాబుకి నేను ముందు ఆలోచించింది ఏది, ఎడ్యుకేషన్, చదువు కావాలి, చదువు మంచి చదువు కావాలి. మంచి చదువు అంటే రెసిడెన్సీ, మాకేంటి ప్రాబ్లం మా మేడం చెప్పింది. ఆ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకుంటే నాకేంటంటే సరే ఇన్ని ఊర్లు తిరిగి మరి పిలవాడు, నేను డ్యూటీలో పోతే ఉదయం పోతే రాత్రికి ఎప్పుడో వస్తాను, ఈ టైంలో పిలవాడు స్కూల్ అని ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇంకెక్కడైనా తిరగవచ్చు, ఏమవుతాడో తెలియదు. కొత్త ఊర్లు 2-3 ఏళ్ళకోసారి మారుతాం, మేమెవరో మా అబ్బాయి ఎవరో ఎవరికి తెలియదు. కాబట్టి ఇవన్నీ రిస్కుల మధ్య నేనేం ఆలోచించానంటే అలా కాదు, ఒక రెసిడెన్షియల్ బోర్డింగ్ స్కూల్లో పడేస్తే అలా ఉంటుంది, ప్రైవేట్ బోర్డింగ్ ఎలా దొరుకుతాయి డబ్బులు పెడితే. కానీ అయినా కానీ నాకు అందులో కంటే ఇంకా బెటర్ ఏముంటుందని ఆలోచిస్తే అప్పుడు మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేయగా వాళ్ళు ఏమన్నారంటే సైనిక స్కూల్ అంటే ఒకటి ఉంది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి, మీకు డిఫెన్స్ సర్వీస్లో కూడా వెళ్ళాలనుకుంటే కూడా అదొక గేట్ వే అన్నారు. సరే అదేంటా అని చెప్పేసి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం నేను కోరుకొండ స్వయంగా వెళ్ళి 2-3 రోజులు సెలవు పెట్టి అక్కడ స్కూల్లో అన్నీ చూసి పాత విద్యార్థులతో మాట్లాడి అక్కడ ఒక ఉపాధ్యాయుడితో కూడా రోజంతా గడిపి నాకున్న అనుమానాలను తీర్చుకున్న తర్వాత అందులో చివరికి వచ్చేప్పుడు ఆయన అడిగాడు, ఏమంటే మీరు వచ్చిన పర్పస్ సర్వ్ అయిందని. లేదండి, ఎంత ఉదయాన్ని సాయం దాకా ఉన్నా కానీ నాకు ఇంకా ఒక చిన్న అనుమానం, నాకు డౌట్ తీరలేదు అన్నా. ఏంటది అన్నారు, ఇందులో చేరితే గ్యారంటీగా డిఫెన్స్లో చేరతాడా అని. లేదండి, ఆ గ్యారంటీ లేదు. అయితే మరి గ్యారంటీ లేనప్పుడు నేను అంత దూరం దాదాపు 800-900 కిలోమీటర్స్ తీసుకొచ్చి మా అబ్బాయిని ఇక్కడ చదివించాల్సిన అవసరం ఏంటి, అది కూడా మీరే చెప్పండి అన్నాను. అంటే అలా కాదండి, మిగతా ఏ బోర్డింగ్ స్కూల్లో ఏ ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్లో కూడా రెసిడెన్షియల్ స్కూల్లో మీరు చదివించిన దొరకనిది ఇక్కడ దొరుకుద్ది. ఏంటంటే క్యారెక్టర్ బిల్డప్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్, హీ విల్ బికమ్ ఏ గుడ్ సిటిజన్ టు సొసైటీ అండ్ హీ విల్ నాట్ బి స్పాయిల్డ్, ఇలా కొన్ని మాటలు చెప్పాడు. దాన్ని ఒక్కొక్కటి ఆలోచించుకున్నాను. ఓకే, గుడ్ సిటిజన్, ఇది మనిషిని బట్టి ఉంటుంది గుడ్డా బ్యాడా అనేది. ఓకే, స్కూల్లో కూడా మంచిగా చెప్తారు కదా, అది సరే. ఇంకా ఏంటి, మంచి ఎడ్యుకేషన్, అది ఎక్కడైనా దొరుకుద్ది. మరి ఇంకా హీ విల్ నాట్ బి స్పాయిల్డ్ అన్నాడు. స్పాయిల్డ్ అంటే ఏంది అర్థం, మామూలుగా ఎక్కడైనా ఏం చెప్తారు, మా స్కూల్లో చదివించండి బాగా చెప్తాడు మంచిగా పడదు, కానీ అక్కడేంది, హీ విల్ నాట్ బి స్పాయిల్డ్ అన్నాడు. దాన్ని కొద్దిగా ఆలోచించుకుంటే గ్యారంటీగా పాడు కాడు చెప్పాడు. క్యారెక్టర్ బిల్డప్, ఎందుకంటే నేను ఇవన్నీ డౌట్లు అడిగినప్పుడు ఆయన కొన్ని అప్పటికే సొసైటీలో సీనియర్ దా స్కూల్లో చదివి ఇప్పుడు వివిధ వ్యక్తుల్ని కోట్ చేశాడు, ఫలానాయని చూడండి ఫలానాయని చూడండి, వాళ్ళ క్యారెక్టర్ గురించి మీకు పబ్లిక్లో అందరికీ తెలుసు కదా, ఎలాంటి క్యారెక్టర్స్, మంచి అలవాట్లు, మంచి సంభాషణ, మంచి మర్యాద, అబద్ధాలు చెప్పకపోవడం, సొసైటీలో నలుగురికి వీలైతే సాయం చేస్తాడు చేతనైతే, కానీ హార్మ్ఫుల్ మనిషి కాదు, అలాంటి మీకు గుడ్ నేచర్ బాగా అలవాటైంది ఇట్లాంటి అంటే అప్పుడు నేను సరే దీనికోసమైనా సరే మా అబ్బాయిని ఇక్కడ చేర్చాలి డిఫెన్స్. ఓకే, అది అబ్బాయి ప్రూవ్ చేసుకోవాలి, గ్యారంటీ కాదు. కానీ డిఫెన్స్కి ఏం చేస్తారు, ఈ సైనిక్ స్కూల్లో ఫిజికల్ ట్రైనింగ్, మెంటల్ క్యాలిబర్ పెంచుతారు, ఇంకా కొన్ని కోచింగ్ అవన్నీ కూడా అక్కడ అరేంజ్ చేస్తారు.
ఆ విధంగా వాళ్ళకి స్టూడెంట్ని మెంటల్గా అన్నిటికీ ప్రిపేర్ చేసి ఎన్డీఏ ఎంట్రన్స్ రాయించారు. అందులో క్వాలిఫై అయితే ఈజీ, క్వాలిఫై అయితే ఎన్డీఏలో వచ్చే పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంట్రన్స్ రాస్తే 90% సైనిక్ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళే అవుతారు. అందులో ఉన్న సీట్లు, ఎన్డీఏ సీట్లు సైనిక్ స్కూల్ నుంచి వెళ్ళిన 90% స్టూడెంట్స్కే మెరిట్ వస్తుంది. మిగతా 10% కేవీ కేంద్ర విద్యాలయ, ఇంకా బయట పబ్లిక్ వీళ్ళందరికీ వచ్చేస్తారన్నమాట. సరే, ఇది ఈజీగా ఉంది, ఇది కూడా 90% ఛాన్సెస్ ఉంది అట్లా అని చెప్పేసి నేను మా అబ్బాయిని తీసుకున్నాను. అది అప్పటివరకు నా నిర్ణయం. 7 ఇయర్స్ అయిపోయింది, 12th క్లాస్ అయిపోయింది. మా అబ్బాయికి ఏంటి, 17 ఏళ్ళు అయిపోయినాయి, 18 వచ్చాడు. సైనిక్ స్కూల్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ రాయించారు, ఎన్డీఏలో అడ్మిషన్ వచ్చింది. వచ్చినప్పుడు ఇలాగే మనం సొంత ఊరు వచ్చి ఇలా ఫంక్షన్లు, ఇలా చుట్టాలు బంధువులు స్నేహితులు కలిసినప్పుడు ఏంటి అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇదంతా కుటుంబం గురించి చెప్పినప్పుడు, ఉన్న ఒక్క అబ్బాయిని సైన్యంలో చేరుస్తావా అన్నారు. ఏంటి, నాకు కొద్దిగా హెజిటేట్ అయ్యాను ఆన్సర్ చేయడానికి. మా అబ్బాయి వెంటనే ఉండేవాడు, వాడు నా తరఫున జవాబు చెప్పాడు, ఏంటి అంకుల్ డౌట్ మీకు, ఏంటి సైన్యం అంటే ఏంటి? అదే బాబు, అదేంటి, ఏంటి ప్రాణం రిస్కేనా? ప్రాణం అనేది ఎక్కడైనా పోతుంది, పోదా అంకుల్? ఇప్పుడు ఎంతమంది యూత్ మాత్రం పోవట్లేదా, ఏ రోడ్ యాక్సిడెంట్ కానీ, స్విమ్మింగ్ పోయి కానీ, ఇంకేదో జరిగి కొట్లాట జరిగి ఫైటింగ్లు చేసుకొని ఏదో విధంగా అవుతుందా లేదా? వాటి లైఫ్ రిస్క్ ఎక్కడ లేనిది ఎక్కడా? నిజమే బాబు, కానీ మిలిటరీలో ఏమవుతుంది, యుద్ధాలు వస్తాయి, ఇంకేదైనా జరుగుతుంది. మేము అన్నిటికీ ట్రైన్డ్, మాకు ఇచ్చే ట్రైనింగ్ అలాంటిది ఇలాంటిది కాదు, చాలా మంచి ట్రైనింగ్ ఉండదు. ఏమీ లేనివాడు ఏం చేతగానోడు పోతాడు, మాకు చేత కాదన్నది ఏముండదు, అలాంటి ట్రైనింగ్ ఉంటుంది, అలాంటి మోటివేషన్ ఉంటుంది మాకు. మేము డిఫెండ్, మమ్మల్ని మేము రక్షించుకొని సొసైటీని రక్షించాలి, అది మా బాధ్యత. మామూలుగా మీలాంటి సివిలియన్స్కి ఏంది, తమను తాము రక్షించుకుంటే గొప్ప, మాకు అలా కాదు, మాకు బాధ్యత కూడా ఉంది, దేశ సేవ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఏమీ తక్కువ కాదు. లైఫ్ రిస్క్ అనేది అక్కడే తక్కువ. స్టాటిస్టిక్స్ చూసినా సరే, వరల్డ్ ఛాంపియన్ స్టాటిస్టిక్స్ కానీ, ఇండియన్ స్టాటిస్టిక్స్ కానీ, ఎక్కడ చూసినా యుద్ధాలు జరిగినా ఎక్కడ తిన్నా సివిలియన్సే ఎక్కువ చనిపోతారు, డిఫెన్స్ వాళ్ళు చాలా తక్కువ. అలా వాళ్ళకి ధైర్యం చెప్పేవాడు, అలాగా బాబు అనేవాడు. ఇవాళ కూడా నేను ఇంత నా అనుభవం, ఇప్పుడు ఈ దుర్ఘటన జరిగిన తర్వాత నా అనుభవాన్ని అప్పుడు ఆ ప్రశ్న జవాబు గుర్తు చేసుకుంటే నాది దురదృష్టం, తండ్రిగా నా దురదృష్టం. ఎందుకంటే 15 లక్షల సైన్యంలో ఏటా ఎంతమంది పోతున్నారు, వేల మీద లెక్క పెట్టవచ్చు, 15 లక్షల్లో 100 కూడా పోరు. అలాంటిది మరి అదృష్టం అనేది నాకు ఉంది కాబట్టి ఆ దురదృష్టం ఎక్కడి నుంచో ఈ కార్నర్ నుంచో వచ్చింది కాబట్టి పోయింది. లేదంటే మామూలుగా అయితే డిఫెన్స్లో చేసి రిటైర్ అయిన వాళ్ళు ఇప్పటిదాకా ఉన్నారు, 93 ఏళ్ళు, 94 ఏళ్ళు, 99 ఏళ్ళు, మళ్ళీ యాక్టివ్గా మంచి లైఫ్, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, ఇవన్నీ ఉన్నాయని చెప్పి అప్పుడు నేను ఆలోచించింది అదే, ఇది ఇలా దుర్ఘటన జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ అనే ఉద్దేశంలోనే నేను అన్నాక మా వాడికి అప్పటికి కూడా చివరికి ఎన్డీఏలో అడ్మిషన్ ముందు ఒకటి అడిగాం, అరే ఇప్పుడు నువ్వు చిన్నోడు కాదు, చిన్నప్పుడు 10 ఏళ్ల వయసులో సైనిక్ స్కూల్ అయితే నా ఇష్ట ప్రకారంగా చేర్చా, ఇప్పుడు నువ్వు పెద్దోడు 18 ఇయర్స్ 17 ఇయర్స్ వచ్చాయి కాబట్టి ఇది నీ ఇష్టం అయితేనే చేరు, చుట్టాలు స్నేహితులు ఎవరేమన్నారో అన్ని దృష్టిలో పెట్టుకొని చేరు, తర్వాత ఫ్యూచర్లో నన్ను అనొద్దు నేను బలవంతంగా చేర్చానని అంటే, లేదు డాడీ నేను ఫుల్గా సింగిల్ మైండెడ్గా ఆలోచించుకొని చెప్తున్నా నేను వెళ్తా అన్నాడు. అన్నాక ఇక ఎప్పుడు కూడా ఇంక అక్కడి నుంచి తిరుగులేదు. ఎన్డీఏలో మంచి పర్ఫామ్ చేశాడు, మంచి మార్క్స్ వచ్చాయి, మంచి అక్కడ కూడా పతకాలు వచ్చాయి, మెడల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఐఎంఏలో కూడా మళ్ళీ చాలా హై పర్ఫార్మెన్స్ చేశాడు, చేసి ఐఎంఏలో కూడా చాలా టాప్ లెవెల్లో మాకు ఒక గౌరవం దక్కింది. ఏంటంటే పేరెంట్స్కి కమాండెంట్తో డిన్నర్, కమాండెంట్ అంటే లెఫ్టినెంట్ జనరల్, అసలు మనకు మామూలుగా దగ్గరికి వెళ్ళలేము సివిలియన్స్, అలాంటిది మాకు అరుదైన గౌరవం. ఏంటంటే మీ అబ్బాయి పలాంది అచీవ్ చేశాడు కాబట్టి ఆ విధంగా పేరెంట్స్కి ఏదో గోల్డ్ మెడల్ వచ్చింది, అందువల్ల మీ వాడుకి పేరెంట్స్గా మీరు కాబట్టి మీరు ఆయనతోనే హోస్ట్, అలా ఏదో ఆయన పెడితే తినడం అని కాదు, టేబుల్ మీద ఎదురెదురుగా వాళ్ళ జంట మా జంట దాదాపు గంట గంట సేపు బాతాకాని చేసుకుంటూ అలా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఆ గౌరవాన్ని మేము జీవితంలో మర్చిపోలేము. మేడం మీరు చెప్పండి, మొదటిసారి కల్నల్ సంతోష్ బాబు గారు సైన్యంలోకి వెళ్ళినప్పుడు తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారు కదా, ఆ టైంలో మీతో ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకున్నారు. మా బాబు వెళ్ళడం వెనక ప్రతి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ డ్యూటీలో 2 నెలలు హాలిడేస్ ఉంటాయి అన్నమాట. ఇక 5 నెలలు అయిందంటే ఇక మేము ఎదురు చూస్తుంటాం మా బాబు కోసం, మా బాబు వస్తాడు ఇక ఏమేమి ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి, ఇక్కడ ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి,
అసలు మేము ఇంట్లో ఏం చేసుకోవాలనుకున్నా బాబు వచ్చిన టైంలోనే ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఆ రోజు ఒక పండగలాగా పండగ మాకు. ఇప్పుడు దసరా దీపావళి వచ్చిందంటే అది మామూలు పండుగే. మా బాబు వచ్చినప్పుడే నిజమైన పండుగ మాకు. అప్పుడే అన్ని చేసుకుంటాం. వాడు అంటాడు అనమాట, అమ్మ నేను ఎప్పుడైనా పండగకి రా నాన్న అంటే, అమ్మ నా సంగతి తెలుసుగా నేను పండగకి రాలేను, నేను వచ్చినప్పుడే పండగ చేసుకోమ్మ, అదే అందరం కలిసి చేసి అందరం కలిసి ఉండడమే పండగ. అలా మా బాబు వచ్చినప్పుడే మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఫంక్షన్సే కానివ్వండి, మా పిల్లలకు అన్నప్రాసన అక్షరాభ్యాసాలని ఇంకేమన్నా ఉన్నా కూడా, మా సార్ రిటైర్మెంట్ ఫంక్షనే కానీ, అసలు ఏమున్నా ఆ ఉన్న వాడున్న ఆ టైంలో చేసుకొని అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా అందరం కలిసి ఫ్యామిలీ మొత్తము వాళ్ళ చెల్లెతోటి మా కోడలు పిల్లలు మేము పేరెంట్స్ తోటి వాళ్ళ అత్తగారు మామగారితో అందరం కలిసి అన్నీ చేసుకొని ఎక్కడికన్నా వెళ్ళినా టూర్ వెళ్ళినా అలా అసలు చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి, అప్పుడే అయిపోయిందా అని చెప్పేసి అనుకునేవాళ్ళము. అలా ఒక విషయం ఏంటంటే మా అబ్బాయి ఆ ఉన్న నెల రోజులు పండగలాగా ఉంటుంది అన్నాం కదా, ఇది చూసిన తర్వాత వాడు చెల్లెతోటి గొడవ పడేవాడు ఎప్పుడన్నా, ఏది పండు లేదా స్వీటో హాటో ఏదైనా విషయం వచ్చినప్పుడు గొడవ పడేవాడు. ఆ గొడవల్లో చెల్లెని ఏమన్నావంటే, నువ్వు రోజు ఇలాగే తింటావు కదే మళ్ళీ ఇవాళ నాతో పోటీ పడుతున్నావేంటి, వాడు అనుకునేవాడంట రోజు కూడా ఇలాగే ఉంటుంది. ఆయన 30 రోజులే కాదు, ఆయన లేనప్పుడు మిగతా రోజులు కూడా ఇలాగే చెల్లె తింటుంది అమ్మ చేస్తుంది అనుకునేవాడు. అప్పుడు మేము ఆయన క్లారిఫై చేసేది, అదే నువ్వు లేనప్పుడు ఏముండదు నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతూ ఉంటుంది అని. అలా అంటే ఇక అడిగి పండగ అంత అనిపిస్తుంది అనమాట, చెల్లెతో ఎప్పుడు జోషిగా ఉండి గిల్లి కజ్జాలు లాంటివి జరుగుతూనే ఉంటాయి, అది కూడా మేము ఎంజాయ్ చేసేది అనమాట. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓ సండే వచ్చినా కూడా మా బాబు ఫోన్ రాలేదే చేస్తాడనమాట తప్పకుండా. అయితే మా అమ్మాయి అనేది, నువ్వు ఏం ఆర్మీ ఆఫీసర్వి ఇట్లా గిల్లిక జాలు పెట్టుకుంటావు ఇట్లా అమ్మతో ఒక పట్టుకొని తిరుగుతావు అని అంటే, మావాడు అని ఇక నేను ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను, మమ్మీ దగ్గర ఇలాగే ఉంటాను డాడీ దగ్గర అలాగే ఉంటాను. కంట్రోల్ నేను యూనిఫామ్ వేసుకున్నప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు నన్ను చూడు లయన్లా ఉంటా అని చెల్లెత అట్లా అని వాళ్ళు డిస్కషన్ అలా ఉండేది అన్న చెల్లెల గిల్లి కజ్జాలు. దాన్ని మేమైతే ఎప్పుడూ ఎంజాయ్ చేసాం, ఎప్పుడూ ఆయన లిమిట్ దాటాడు అట్లా అని చెప్పేసి కామ్గా ఉండడు ఉంటే జోష్, ఆ జోషే వేరుంటుంది. మాకు చెల్లె మీద కూడా విపరీతమైన ప్రేమ, ఎవరు చుట్టాలు బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే పలకరిస్తాడు, చాలా మర్యాదగా పేరు తెచ్చుకున్నాడు, గుర్తుపెట్టుకుంటాడు, మెమరీ చాలా లాంగ్ మెమరీ. వాడు మర్చిపోడు మళ్ళీ పలానా డేట్నా పలానా టైంలో ఇగో నేను ఇట్లా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు, గొప్ప వ్యక్తి అయ్యాడు, ప్రపంచం మర్చిపోకుండా అందరి మనసులో ఉండిపోయాడు. సార్ చెప్పండి, ఇప్పుడున్న యువతలో దేశభక్తి పెంపొందించాలంటే అసలు సమాజంలో ఎటువంటి మార్పు రావాలి? సమాజంలో మార్పు అంటే యువతలోనండి ముఖ్యంగా. ఇప్పుడు దేశానికి ఏమి ముందు ముందు ఇంకా ఎలా ఉండబోతుంది దేశం అనే దానికి యూతే నిదర్శనం. ఇప్పుడు మన ఇంట్లో ఎలా వాతావరణం ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే మన యూత్, మన ఇంట్లో ఉండే పిల్లలు రేపు పెరిగి పెద్ద అయితే ఎలా ఉంటుంది అది మన ఫ్యూచర్. అట్లానే దీన్ని దేశానికి కూడా అప్లై చేస్తే ఇవాళ ఉన్న యూత్ రేపు భవిష్యత్తులో దేశాన్ని ఎలా తీసుకెళ్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏం ఇమేజ్ ఇస్తారు, ఏం డెవలప్మెంట్ ఇస్తారు అన్నది ఇవాళ యూత్లో ఉంది. ఆ యూత్కి గైడ్ చేయాల్సిన అవసరం తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పెద్దలకి సంఘంలో ఉన్న పెద్దలకి రాజకీయ నాయకులకి అధికారులకి అందరికీ ఉంది బాధ్యత. ఎందుకంటే యూత్ వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఎన్నో ఆ రకాల ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే నేను ఒకప్పుడు యూతే కదా, అప్పుడు ఎలా ఉండేది ఆలోచన, ఇప్పుడు ఎప్పుడైనా యూత్ అనేవాడికి ఒక స్టేబుల్గా ఒకటే అనేది మైండ్లో తిరగదు, పలు రకాల విషయాలు తిరుగుతాయి. అన్నిటి మీద ఏది క్రిస్టలైజ్ అవుద్ది, దేని మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉంటుంది అన్నది అది సంబంధీకులు గమనించి అతన్ని మంచి దారి చూపిస్తూ దానికి కలిగిన ప్రోత్సాహం కలిగించాలి. అయితే యూత్ కూడా చాలా ఇవాళ అవకాశాలు ఉన్నాయంటే మంచికి పోవడానికి ఉన్నాయి చెడిపోవడానికి ఉన్నాయి.
ఇప్పుడు ఇంట్లో కత్తి ఉంది, కత్తితో ఏం చేస్తారు? అది మానవాయుధంగా చేసుకోవచ్చు, కూరగాయలు కోసుకుంటే మంచి ఉపయోగపడుతుంది. ఇలాగా మరి అందుకనే ఇప్పుడు స్టూడెంట్స్కి మొబైల్, దీంట్లో మొబైల్తో ఏంది సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఎన్నెన్నో ఉన్నాయి. దాన్ని ఇప్పుడు డిజిటల్ క్లాసులు చూడండి ఎంత బాగా సక్సెస్ అవుతుంది. ఇలా వాడుకుంటే బాగానే ఉంటుంది. అది కాకుండా బరోలా పోతే ఇంకో రూటు పోతారు. కాబట్టి యువత ఎవరికి వాళ్ళు కూడా కొంత అనుకోవాలి. తల్లిదండ్రులు కానీ ఒక అన్ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, తల్లిదండ్రులు ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఫోర్ వాల్స్ మధ్యన మొబైల్ చూస్తూ కూడా తనకి స్వేచ్ఛ ఉంది. ఉన్నంత మాత్రాన ఇక్కడ పక్కదారి పట్టకుండా తన దృష్టి ఏంటి? నేను నాకు తెలిసిన ప్రతి యువకుడికి, స్టూడెంట్కి నేను మూడు ప్రశ్నలు చెప్తానండి. మూడు ప్రశ్నలు ఏంటి అంటే, హూ యామ్ ఐ, నేను ఎవరిని, నేను ఒక స్టూడెంట్ను, లేదు నేను ఒక ఉద్యోగస్తుని, లేదా నేను ఒక పెన్షనర్ని, నేను ఒక గృహిణి, ఎవరు వాళ్ళు? ఇది అందరికీ వర్తిస్తాను. హూ యామ్ ఐ, నేనెవరు? ఓకే, వేర్ యామ్ ఐ, నేను ఎక్కడున్నాను? ఇంట్లో ఉన్నానా, రోడ్డు మీద ఉన్నానా, బస్ స్టాండ్లో ఉన్నానా, షాపులో ఉన్నానా, బైక్ మీద ఉన్నానా, వేర్ యామ్ ఐ అనేది రెండవ క్వశ్చన్. అది ఎవరైనా చేసుకోవచ్చు, యూత్ ముఖ్యంగా. వాట్ ఫర్ ఐఎమ్ హియర్, ఓకే ఉన్నావు ఎక్కడో, నేను ఎందుకున్నాను దీని మీద? బైక్ మీద పోతున్నాడు, బైక్ మీద పోయినప్పుడు ఏమనుకోవాలి? హూ యామ్ ఐ, నేను స్టూడెంట్ని, ఎక్కడున్నావు? బైక్ నడుపుతూ ఉన్నాను. దీని తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, ఏం లేదు. ఈ మూడు క్వశ్చన్లకి మూలం ఏంటంటే మైండ్ కాన్సన్ట్రేట్గా, బాడీ అండ్ మైండ్ బోత్ షుడ్ బి ప్రజెంట్. అది లేకపోతే పక్కదారి పట్టేస్తుంది. ఎందుకంటే మన మైండ్ ఎక్కడ ఉంటుంది? బైక్ రైడ్ చేస్తుంటాం. బైక్ రైడింగ్కి ఎదురుగా ఏముందో, కింద ఏముందో, ఎదురుగా అడ్డంగా పక్కకి వెనకకి ముందుకు ఏముందో తెలియదు. మన మైండ్లో ఏదో ఉంటే ఆ దాంట్లో జోషిలో చేతులు ఊపుతాం, కాళ్ళు ఊపుతాం, లేదా స్పీడ్ పెంచుతాం. దాంట్లో ఏదైనా ఘోరం జరిగితే అది తట్టుకోవడం మళ్ళీ కష్టం. కాబట్టి ఈ మూడు క్వశ్చన్లతోటి మైండ్ అండ్ బాడీ షుడ్ బి ప్రజెంట్ అనేది చెప్తాను. ఇది కనుక ఈ సాధిస్తే చాలా విషయాలు జీవితంలో సాధించవచ్చు. నేను మా అబ్బాయికి ఇవే మూడు చెప్పి, ఎప్పుడు మననం చేసుకుంటాడు. ఎందుకంటే ఎంత క్లిష్ట సమయం వచ్చినా ఈ మూడు క్వశ్చన్లే రివైజ్ చేసుకునేవాడు. నేను ఆయన 37 సంవత్సరాల వయసులో నేను దాదాపు 10-15 సంవత్సరాలు అప్పుడప్పుడు గుర్తు చేసేవాడిని. క్లిష్ట సమయాల్లో ఇవి గుర్తు చేసుకొని హి హాస్ కమ్ అవుట్ ఆఫ్ ది ప్రాబ్లం. సార్, మరి దేశ పౌరులలో దేశభక్తిని పెంపొందించడానికి అసలు ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? ప్రభుత్వం ఏం చేయాలనేది నేను చెప్పడం, నేను కామన్ మ్యాన్ అండి. నేను కామన్ మ్యాన్గా ఏం ప్రభుత్వం చాలా ఏర్పాటు చేసింది, చాలా సౌకర్యాలు కల్పించింది. విద్య, ఇంకా ఎన్నో ఎంటర్టైన్మెంటు, ఎన్ని అసలు కమ్యూనికేషన్సు, టెక్నాలజీ అప్గ్రేడేషను, ఎన్ని ఒకటా రెండా, ఎన్ని రకాల మౌలిక సదుపాయాలు ఎన్ని కావాలో ఇవాళ మనం ప్రపంచ దేశాలతో పోటీపడినా, లేదా సైంటిస్టులు మన దగ్గర సైంటిస్టులు ఉన్నారు. ఇక మన దగ్గర ఇండియాలో లేని నాలెడ్జ్ కానీ, ఇండియాలో లేని ప్రాస్పెరిటీ కానీ ఎక్కడా లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మళ్ళీ బాడీ అండ్ మైండ్ ప్రజెంట్ ఇక్కడ చేస్తే అన్నీ సాధిస్తాం. అది ఏమైనా కేవలం వ్యక్తుల మీద, యువత మీదనే ఆధారపడి తప్ప ప్రభుత్వం నామ మాత్రం అరేం చేసింది, మిగతా చేయాల్సింది మన వంతే ఉంది, ప్రజల మీద మన మీదనే ఉంది భారం. సార్, మరి సంతోష్ బాబు గారు అక్కడ సైన్యంలో పోరాడి వీరమరణం పొందారని తెలిసినప్పుడు మీరు స్థితప్రజ్ఞత పాటించారని తెలుస్తుంది సార్. అసలు అటువంటి మనోభావాలు మీరు ఎలా తట్టుకున్నారు సార్ ఆ సిచ్యువేషన్? తట్టుకున్నాను అంటే ముందు అది నమ్మలేదు, నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే మా బాబు ఆయన 15 సంవత్సరాల సర్వీస్లో ఇంతకంటే క్లిష్టమైన ఆపరేషన్స్ చేశాడు, క్లిష్టమైన ప్లేస్లో చేశాడు, వెపన్స్తో చేశాడు, అవన్నీ సక్సెస్ అయ్యాడు కాబట్టి బయటికి రాలేదు. నాకే చెప్పలేదు, ఇంట్లో మాకే చెప్పలేదు. ఇలాంటి చెప్పకూడదు, ఎక్కడున్నామంటే నాకు చెప్పలేదండి. లడఖ్లో నేను లడఖ్ అంటాడు, లడఖ్ అంతే పెద్ద ఏరియా. మరి ఆ లడఖ్లో ఈస్టా, వెస్టా, సౌతా, సెంట్రల్ అంటే అవన్నీ నువ్వు అడక్కు, నేను చెప్పను. ఇలా చివరికి 14 జూన్ నాడు మాట్లాడిన నాడు కూడా నేను చెప్పలేదు, చెప్పకూడదు, నువ్వు అడగకూడదు. అసలు ఫోన్లో డిస్కషన్ అవద్దనేవాడు, ఫోటోలు ఇచ్చేవాడు, ఫోటోలు పంపేవాడు కాదు, ఫోటోలు ఇచ్చేవాడు కాదు. అలాగా ఆయన ప్రొఫెషనల్ సీక్రెసీ మెయింటైన్ చేసేవాడు. నాకు కావాల్సింది ఏంది, ఫోన్ చేసినప్పుడు ఎక్కడున్నా, నీకు అయ్యింది ఎందుకు, నేను బాగున్నా లేనా, నీకు కావాలి, ఓకే బాగున్నా,
ఆల్ రైట్ అమ్మ, ఆల్ రైట్ అమ్మ, తిన్నావా? తిన్నాను. ఇంకేం కావాలి? ఇలాగా ఏదైనా అడిగితే దానికి రిలెవెంట్ క్వశ్చన్ తప్ప అలాంటి వేరే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కాదు. అందుకని నేను ఈ దీన్ని కూడా నమ్మలేదు. ముందు నమ్మకపోతే నేనేం చేశాను, సరే ఇలా ఏదో చాలామంది అంటున్నారని చెప్పేసి వెంటనే ఏం చేశాను, నాకు తెలిసిన డిఫెన్స్ మా సంతోష్ బాబు రెజిమెంట్ మిగతా వాళ్ళకి నేనే ఫోన్ చేసి నేను ఇది విన్నాను, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నేను ఒక చెప్తాను, ఒక అరగంటలో చెప్తానని చెప్పేసి ఇక అరగంట తర్వాత ఒక గంట గంటన సేపు నాకు అన్నీ ఇన్కమింగ్ కాల్సే. అంకుల్ ప్లీజ్ డైజెస్ట్ యువర్ సెల్ఫ్, ఈజ్ నాట్ ఈజ్ నో మోర్, ప్లీజ్ డైజెస్ట్. అప్పుడు చెప్తే ఇక దాన్ని నెమ్మదిగా నేను 4 గంటలు పట్టిందండి నేను అది జీర్ణించుకోవడానికి, ఆ దుర్వార్త జీర్ణించుకోవడానికి 4 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5-6 అయిపోయింది. అందుకని ఆ టైంలో మీరు నాకు మీకు నేను అంత నిబ్బరంగా అనిపించి ఉంటాను, కానీ నాలో లోపల చాలా ఉంది, అది ఇప్పటికీ పోలేదు, ఇంకెప్పటికీ కూడా పోకపోవచ్చు. పోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ అది అంత ఈజీగా పోదని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు మా అబ్బాయికి ఉన్న అనుబంధం కానీ, మాకు ఒక తండ్రి కొడుకే కాదు స్నేహితుల్లాగా, నేను మా కొడుకు మెంటార్ని, మా కొడుకు నేను గురువుని కొన్ని చాలా విషయాల్లో అన్నిటికీ చాలా కష్టం. దేశం కోసం మనం ఏదైనా చేయాలన్న కృషి ప్రతి ఒక్కరికి ఉండాలని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందంటున్నారు కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులు. మరి కల్నల్ సంతోష్ బాబును ఆదర్శంగా తీసుకొని యువత భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని సమర్పిస్తున్నదే ఈ స్ఫూర్తి కిరీటం. మరో స్ఫూర్తి కిరీటంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టేట్ ఇన్ టూ సత్యా న్యూస్. జనం కోసం జాగ్రత్త కోసం మన ఛానల్ సత్యా న్యూస్ ఛానల్.